ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్. ఈ స్కీమ్ గురించి మీరు వినే ఉంటారు, ఎందుకంటే బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు 1 కోటి ఇళ్లకి ఏకంగా 300 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్ని మేమైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. అది ఈ స్కీమ్లో భాగంగానే. అర్థమైందా అండి? త్రూ రూఫ్ టాప్ సోలరైజేషన్ 1 crore హౌస్ హోల్డ్స్ విల్ బి ఎనేబుల్ టు ఒబ్టెయిన్ అప్ టు 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్. మనకి 300 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం. మనం కనుక 300 యూనిట్స్ కన్నా తక్కువ కరెంట్ని యూజ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా యూనిట్స్ని ప్రభుత్వానికి అమ్ముకొని మనమైతే డబ్బులు సంపాదించవచ్చు. ఫ్రీ కరెంటు ప్లస్ మనకైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఈ స్కీమ్ ద్వారా. అలాంటి ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ గురించి నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు, ఆల్రెడీ మేము రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ గురించి విన్నాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అది కూడా నేనైతే ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ పథకాన్ని మోదీ గారు 22 జనవరి 2024లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి 1 కోటి ఇళ్ల పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడమే. అర్థమైందా అండి? ఎవరి ఇళ్ల పైన వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు? సింపుల్, మిడిల్ అండ్ పూర్ క్లాస్ పీపుల్. ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళ ఇళ్ల పైన ఈ రూఫ్ టాప్ని పెట్టారు. ఎవరైతే మిడిల్ క్లాస్ అదేవిధంగా పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంటి పైన ఈ విధంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెడుతుంది ప్రభుత్వం, వాళ్ళకి మాత్రమే. క్లియర్? సో ఎలాంటి హౌజెస్? ఓన్లీ రెసిడెన్షియల్ హౌజెస్, అనగా నివసించదగ్గ ఇళ్ల పైన మాత్రమే పెడుతుంది. అంతేగాని కమర్షియల్ బిల్డింగు లేకపోతే షాపు వాటిపైన పెట్టండి అంటే ప్రభుత్వం పెట్టదు. ఈ విధంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెట్టడం ద్వారా మనకైతే 300 యూనిట్స్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ 300 యూనిట్స్ వరకు మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ. సో 300 యూనిట్స్ అంటే మనకి దాదాపుగా 15,000 to 18,000 డబ్బు ఆదా అయినట్లే. సో డబ్బు ఆదా ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 300 యూనిట్స్ జనరేట్ అయ్యాయి, మీరు కాస్త తక్కువ యూజ్ చేశారు, జస్ట్ 200 యూనిట్స్ని యూజ్ చేశారు, 100 యూనిట్స్ సేవ్. ఈ 100 యూనిట్స్ని మనమైతే ప్రభుత్వానికి అమ్మి డబ్బులు సంపాదించవచ్చు, ఆటోమేటిక్గా గ్రిడ్కి వెళ్ళిపోతాయి. వెళ్తే ఈ యూనిట్స్కి ప్రభుత్వం మనకైతే డబ్బు ఇస్తుంది. ఇదిగోండి సెల్ ఎక్స్ట్రా యూనిట్స్. ఈ విధంగా మనకైతే డబ్బు ఆదా అవుతుంది, అదేవిధంగా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనమైతే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్, ఎవరు మాత్రమే అర్హులు? ఆల్రెడీ చెప్పా, మిడిల్ క్లాస్ అదేవిధంగా పూర్. సో వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనగా వార్షిక ఆదాయం 150,000 కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే అర్హత లేదు. ఎక్కువ ఉంటే ఎలాగా? వేరే స్కీమ్ ఉంది, దాని గురించి చెప్తా, వెయిట్. ఒకవేళ మీ వార్షిక ఆదాయం 150,000 కన్నా తక్కువ ఉంటే మాత్రమే ప్రభుత్వం మీ ఇంటి పైన ఈ రూఫ్ టాప్ సోలార్ని ఇన్స్టాల్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. అండ్ మనం నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మన ఆదాయం తక్కువ ఉన్నా కూడా ఈ స్కీమ్కి మనకి అర్హత లేనట్లే. అర్థమైందండి? సరే, బాగానే ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి? సింపుల్, లోకల్ డిస్కామ్స్ ఉంటాయి, మనకి కరెంటు బిల్లు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళని అడగండి, లేకపోతే ఆఫీస్ ఉంటుంది, డిస్కామ్ ఆఫీస్ నియర్ మీ అని చెప్పి కొట్టండి, వస్తుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనగా రేషన్ కార్డ్, 2 ఫోటోలు, మీ కరెంటు బిల్లు, బ్యాంకు పాస్బుక్ ఇవన్నీ ఇస్తే మీకు ఈ స్కీమ్ని వర్తింపచేస్తారనమాట. ఆల్రెడీ చెప్పా, ఈ స్కీము రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎప్పుడు? 22 జనవరి 2024. సో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఫ్యూచర్లో చాలా త్వరలో అవుతుంది. అర్థమైందండి? సో ఇంకా అయితే ఇంప్లిమెంట్ కాలేదు, కానీ ఇదే ప్రాసెస్. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇంకా పూర్తి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు, ఇస్తే
ఖచ్చితంగా నేనైతే వీడియోని చేస్తా. సో ప్రభుత్వం చెప్పకుండా నేను చెప్పకూడదు. ప్రభుత్వం ఎంతవరకు అయితే చెప్పిందో అది మీకు చెప్పా. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. మీరు అడగొచ్చు, మీ వార్షిక ఆదాయం 150 కన్నా ఎక్కువ ఉంటే ఎలా? మన కోసమే ఇంకొక స్కీమ్ ఉంది, అదే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. అది ఓన్లీ ఎవరి వార్షిక ఆదాయం అయితే 150,000 కన్నా తక్కువ ఉందో అది వాళ్ళకి మాత్రమే, కానీ ఇది అందరికీ. అర్థమైందండి, ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇదొక సబ్సిడీ స్కీమ్. మనం కనుక మన ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెట్టుకుంటున్నట్లయితే ఎంతైతే ఖర్చు అయిందో దానిలో అప్ టు 40% వరకు సబ్సిడీ ఇస్తుంది ఈ స్కీమ్. సో మనం పెట్టుకునే ముందే అప్లై చేయాలి. దీన్ని మేబీ ఫ్యూచర్లో పెంచవచ్చు, అప్ టు 60% చేయవచ్చు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 40% సబ్సిడీ. ఎంతైతే ఖర్చు అయిందో అందులో 40% మనకి వెనక్కిస్తుంది ప్రభుత్వం. అర్థమైందండి, ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. మనం ఒక్కసారి ఖర్చు పెట్టుకొని మన ఇంటి పైన ఈ సిస్టమ్ని పెట్టుకుంటే ఎన్నో ఇయర్స్ వరకు చూసుకోకర్లా. అదేవిధంగా అప్ టు 3 కిలోవాట్ వరకు మనకి 40% సబ్సిడీ. అదే మనం కనుక 4 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ కెపాసిటీ గల సోలార్ ప్యానల్ని పెట్టుకున్నట్లయితే 20% సబ్సిడీ. మనం కనుక 10 కిలోవాట్ కన్నా ఎక్కువ కెపాసిటీ గల ప్యానల్స్ని పెట్టుకున్నట్లయితే ఎటువంటి సబ్సిడీ లేదు. క్లియర్? సో మనం అప్లై చేసిన తర్వాత పెట్టుకోవాలి. ప్రభుత్వం చెప్తుంది పలానా వాళ్ళ దగ్గర కొనుక్కో, వాళ్ళు మా వద్ద రిజిస్టర్ అయ్యారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో మనం వాళ్ళకి డబ్బిచ్చి కొనుక్కోవాలి. తర్వాత ప్రభుత్వం మనకైతే ఈ సబ్సిడీని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో మనం ఖచ్చితంగా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని పెట్టుకోవాలి. ఏంటిది ఆన్ గ్రిడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది. సో ఈ మీటరు బయట కరెంటు స్తంభాలు ఉంటాయి కదా, గ్రిడ్ దానికి కనెక్ట్ అయి ఉండాలి. సో మన ఇంటికి పవర్ కనెక్ట్ అయి ఉండాలి, స్తంభాలతో లింక్ అయి ఉండాలి. అర్థమైందా అండి? సో ఇది సోలార్ ప్యానెల్స్, ఇక్కడ మీటర్. ఈ మీటర్ నుండి ఈ గ్రిడ్కి వైర్ అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 400 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసాం, ఓన్లీ 300 యూనిట్స్నే యూజ్ చేసాం. ఎక్స్ట్రా 100 యూనిట్స్ని మనమైతే డైరెక్ట్గా ఈ మీటర్ నుండి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ప్రభుత్వం మనకైతే డబ్బు ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పగలు 100 యూనిట్స్ జనరేట్ అయ్యాయి అండ్ మనం జస్ట్ 50 యూనిట్స్ని మాత్రమే యూజ్ చేసుకున్నాం, అంటే 50 మిగిలాయి. ఇలా మిగిలిన యూనిట్స్ డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. అండ్ నైట్ పగలైపోయింది, నైట్ వచ్చింది, నైట్ వస్తే సన్ను ఉండదు. సో మనకి యూనిట్స్ జనరేట్ అవ్వవు. నైట్ ఎలాగా? సింపుల్, ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది ప్రభుత్వానికి. సో ప్రభుత్వ కరెంటు ఆటోమేటిక్గా మనకైతే వస్తుంది. నైట్ మనం ఒక 20 యూనిట్స్ని యూజ్ చేసాం, బ్యాలెన్స్ ఎంత? మనం 50 యూనిట్స్ని ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చాం. మనం జస్ట్ 20 యూనిట్స్ని నైట్ యూజ్ చేసుకున్నాం, ఇంకా 30 యూనిట్స్ బాకీ ఉన్నాయి. మనం ఆల్రెడీ 50 ప్రభుత్వానికి ఇచ్చేసాం, 50లో నైట్ ఒక 20 యూజ్ చేసుకున్నాం. సో 30 మిగిలాయి. ఈ 30 యూనిట్స్కి ఆ రోజు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. సో ఈ విధంగా ఒక నెలకి లెక్కేసి నెలకి ఎంతైతే మనకి ఇవ్వాలో అంత డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ప్రభుత్వం. సో మనం యూజ్ చేసుకుంటే యూనిట్ 5 రూపీస్ ఉంటుంది, కానీ మనం ప్రభుత్వానికి కడితే యూనిట్ 4 రూపీస్ అన్నమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది, మనకి డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది. ఇంకా సబ్సిడీ ఆల్రెడీ చెప్పా, ఇది సబ్సిడీ స్కీమ్ అని చెప్పి. ఎంతవరకు మనకి సబ్సిడీ వస్తుంది? ఇదిగోండి, 1 కిలోవాట్ ప్యానల్ని పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం మనకి 18,000 సబ్సిడీ ఇస్తుంది. అర్థమైందా అండి? 1 కిలోవాట్ అంటే ప్యానల్స్ ఉంటాయి, వాటి యొక్క కెపాసిటీ. మనం కనుక 1 కిలోవాట్ కెపాసిటీ గల ప్యానల్స్ని పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం మనకి 18,000 సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా 3 కిలోవాట్ ప్యానల్ని పెట్టుకున్నట్లయితే కిలోవాట్కి 18, సో 18 × 3 ఎంత? 54,000 వరకు మనకైతే సబ్సిడీ ఇస్తుంది. ఆల్రెడీ చెప్పా, 3 కిలోవాట్స్ వరకు మనకి 40% సబ్సిడీ. 4 టు
10 వరకు మనకి 20% అని చెప్పా. సో తర్వాత తగ్గుతుంది. మీరు కెపాసిటీ ఎక్కువ పెట్టుకుంటున్నట్లయితే సబ్సిడీ తగ్గుతుంది. ఇక్కడ అబౌవ్ 3 కిలోవాట్కి చూసుకున్నట్లయితే ఒక్కో కిలోవాట్కి 90,000 మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం. 3 కిలోవాట్ వరకు ఒక కిలోవాట్కి 18,000 సబ్సిడీ. కానీ అబౌవ్ 3 అయితే 3 తర్వాత నుండి ప్రతి కిలోవాట్కి ఓన్లీ 9,000 ఇస్తుంది. ఒకవేళ మీరు కనుక 5 కిలోవాట్ ప్యానల్ని పెట్టుకుంటున్నట్లయితే 3 కిలోవాట్ వరకు ఒక్కో కిలోవాట్కి 18,000 into 3 54,000. ఇదిగోండి 54,000 అదనంగా 2 కిలోవాట్లు. సో 3 దాటితే ఒక్కో కిలోవాట్కి 9,000 అని చెప్పా. సో 9,000 into 2 18,000 టోటల్గా 54,000 + 18,000 72,000. ఇంత సబ్సిడీ ప్రభుత్వం మనకైతే ఇస్తుంది. అర్థమైందా అండి? సో బెటర్ 3 కిలోవాట్ కన్నా తక్కువ పెట్టుకుంటే ఒక్కో కిలోవాట్కి 18,000 సబ్సిడీ వస్తుంది. అదే మనం కనుక ఎక్కువ కెపాసిటీ గల ప్యానల్స్ని పెట్టుకుంటున్నట్లయితే 3 తర్వాత ఒక్కో కిలోవాట్కి 9,000 మాత్రమే సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. క్లియర్? అదేవిధంగా మెయిన్ థింగ్ వెండర్ కాస్ట్ చెప్పా. మనం ఖచ్చితంగా వెండర్ని కాంటాక్ట్ అయ్యి వెండర్ ద్వారా పెట్టించుకోవాలి ఈ సోలార్ ప్యానల్స్ని. వెండర్ కూడా ప్రభుత్వ అండర్లోనే ఉంటాడు. సో ఆ వెండర్ చూసుకున్నట్లయితే ఒక్కో కిలోవాట్కి 70,000 ఛార్జ్ చేస్తున్నాడు. ప్యానల్స్ అన్నీ వాళ్ళవే, వచ్చి మన ఇంటి పైన ఇన్స్టాల్ చేసి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 3 కిలోవాట్ ప్యానల్స్ని పెట్టుకోవాలంటే ఒక్కో కిలోవాట్ 70,000 into 3 210,000. ఇంకా సబ్సిడీ 3 కిలోవాట్కి సబ్సిడీ ఎంత ఆల్రెడీ చెప్పా, ఇదిగోండి 54,000. సో 54,000 సబ్సిడీ తీసేస్తే ఫైనల్గా 1,56,000 మనకైతే పడుతుంది. సో తర్వాత ప్రభుత్వం ఇంత డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, లేకపోతే వెండర్. ఒకవేళ మీరు కనుక ఇంత డబ్బుని మాత్రమే వెండర్కి కట్టినట్లయితే ఈ డబ్బు, ఈ సబ్సిడీ వెండర్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అదే మీరు కనుక 5 కిలోవాట్, సో ఒక్కో కిలోవాట్ 70,000 into 5 350,000. సో 5 కిలోవాట్కి ఎంత సబ్సిడీ ఆల్రెడీ నేనైతే చెప్పా, 72,000. సో 72,000 మైనస్ చేస్తే 2,78,000 మీకైతే ఫైనల్గా పడుతుంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సరే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? సో దీనికంటూ ఒక వెబ్సైట్ ఉంది, ఇది. ఈ వెబ్సైట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. సో గూగుల్ ఓపెన్ చేసి సోలార్ రూఫ్ టాప్ .gov.in అని చెప్పి టైప్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. క్లిక్, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఎంత సబ్సిడీ వస్తుందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఏపీ అండ్ రెసిడెన్షియల్, ఇదిగోండి మంత్లీ కరెంట్ బిల్ ఎంత, ఎగ్జాంపుల్గా నాకు 2,000 వస్తుంది. క్యాలిక్యులేటర్ ఇదిగోండి. సో ప్రభుత్వం మనల్ని 2 కిలోవాట్ ప్యానల్ని పెట్టుకోమని చెప్తుంది. మీ కరెంటు బిల్లు మంత్కి 2,000 వస్తున్నట్లయితే 2 కిలోవాట్ ప్యానల్ చాలు అని చెప్తుంది. సో ఎంత ఎంత ఖర్చు అవుతుంది? ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 86,000. కానీ ఇది తప్పు, ఎందుకంటే బయట వెండర్స్ కాస్త ఎక్కువ డబ్బుని ఛార్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పా, ప్రభుత్వం చూసుకున్నట్లయితే 1 కిలోవాట్కి 18,000 సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడ 2 కిలోవాట్ అంటే 36,000, ఇంత సబ్సిడీ ఇస్తుంది. సో ప్రాజెక్ట్ కాస్ట్ నుండి సబ్సిడీ తీసేస్తే ఇంత 50,000 ఖర్చు అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రభుత్వం మనకైతే చెప్తుంది. మనం ఎంతైతే డబ్బుని ఖర్చు పెట్టామో ఆ డబ్బు 5.47 ఇయర్స్లో వెనక్కి వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఇయర్స్ వరకు మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ సర్వీస్ని అని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 26% రిటర్న్ జనరేట్ అవుతున్నట్లంట. అదేవిధంగా మన ఇంటి పైన 200 square feet స్థలం ఉంటే చాలు ఆ ప్యానల్స్ని పెట్టడానికి. అండ్ మనకి ఎంతవరకు డబ్బు ఆదా అవుతుంది, ఇయర్కి 3,153 ఆదా అవుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అనమాట. అర్థమైందండి? సో మీరు కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్టేట్ ఏపీ, అదేవిధంగా జిల్లా వెస్ట్ గోదావరి, ఎక్కడుంది లాస్ట్లో ఉంటుంది వెస్ట్, అండ్ బెస్కామ్ ఇది, అండ్ కన్జ్యూమర్ అకౌంట్ నంబర్ మీ కరెంటు బిల్లులో క్లియర్గా ఉంటుంది, ఆ నంబర్ని మీరైతే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంది. ఇదిగోండి స్టెప్ 1 ఇక్కడ వరకు అయింది.
తర్వాత మీరు నెక్స్ట్ కొట్టగానే మీ నంబర్ అడుగుతుంది ఇవ్వండి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి, రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇదిగోండి, డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. మీ కన్స్యూమర్ నంబర్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ నంబరు ప్లస్ మొబైల్ నంబర్తో మీరైతే లాగిన్ అవుతారు. ఆ తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని మీరైతే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీ ఫామ్ అన్నది డిస్కౌంట్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళంతా చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. అండ్ అదేవిధంగా ఎవరి వద్ద కొనుక్కోవాలో వాళ్ళే చెప్తారు. సో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇదిగోండి వెండర్స్, అది కూడా రిజిస్టర్డ్ వెండర్స్. వెండర్స్ వన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారండి. అర్థమైందా? మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇదిగోండి, ఇదంతా వాళ్ళే చూసుకుంటారు. అర్థమైందా అండి? సో మనం జస్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఆ ఫామ్ని డిస్కౌంట్ వాళ్ళకి పంపితే చాలు, మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే వెండర్ని ప్రొవైడ్ చేస్తారు, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వెండర్ చూసుకుంటాడు. అర్థమైందా అండి? ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ కోసం నేనైతే చూస్తూ ఉంటాను. నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలా చెప్పేసేయండి, పర్లేదు. సో ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్సూరెన్స్, సేవింగ్స్, హోమ్ లోను, కార్ లోన్, ప్రతి దాని గురించి కోర్సు ఉంది, ముద్రా లోన్, PMEGP ఎక్సెట్రా ఎక్సెట్రా. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎడ్జెడ్ నేర్పిస్తారు. అంతెందుకండి, ఈ రూఫ్ టాప్ సోలార్ గురించి కూడా కోర్సు ఉంది ఫ్రీడమ్ యాప్లో. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, చూడొచ్చు మీరు అన్ని కోర్సులు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా కాస్త డిఫరెంట్గా ఫార్మింగ్ చేస్తూ తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి ఎడ్జెడ్ నేర్పిస్తారు. బిజినెస్ కూడా అంతే, ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు మనకి ఎడ్యుకేట్ నేర్పిస్తారన్నమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్ చూస్తూ మీరు కూడా ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళతో, ఎవరైతే మీకు కోర్సులో నేర్పించారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. వీడియో కాల్, మెంటర్ కనెక్ట్ అంటాం దాన్ని. సో ఈ సదుపాయం కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.